అదే భాగంగా మేము చెప్పుకోవాలనంటే గతంలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసే ఆలోచన వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉండి ఆ ప్లాంట్ తాలూకా ప్రత్యేకతని కేంద్ర ప్రభుత్వానికి వాజ్పేయి గారికి తెలియజేసి అప్పుడు పార్లమెంటరీ పార్టీ లీడర్ గా తెలుగుదేశం పార్టీ తరపున ఎర్రనాయుడు గారి కేంద్రంలో ఉంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఒప్పించి ప్రైవేటీకరణ జరగకుండా ఆ రోజు స్టీల్ ప్లాంట్ ని కాపాడి తెలుగువారి ఆస్తి కిందే కొనసాగించడానికి ఒక అవకాశం కల్పించడం జరిగింది అంటే గతంలో కూడా ఇటువంటి ఇష్యూ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి తన చిత్తశుద్ధిని చాటుకొని చేసింది మరి అదే స్థాయిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన ఈ రోజు ఈ యొక్క పోరాటానికి లీడ్ తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకించి స్టీల్ ప్లాంట్ కి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత అవసరం కూడా ఆయన మీద ఉంది కానీ ఆయన మాత్రం ఈ గడిచినటువంటి 2 సంవత్సరాల్లో లోపల ఒక మాట బయట ఒక మాట కింద లోపల మాత్రం పోస్కో గాని ఏవైనా స్టీల్ సంస్థలు వచ్చినప్పుడు వాళ్ళతో బేరాలు సమకూర్చుకొని ఆస్తులు తాలూకా విలువలన్నీ కూడా చూసుకొని ఎలా అమ్మాలో అన్నటువంటి ప్రయత్నం చేస్తూ బయటికి మాత్రం మేము ఇది కాపాడతాం అనేటటువంటి మాట మాట్లాడడం చాలా దుర్మార్గం అనేది కూడా మేము తెలియజేస్తున్నాం మాకు ఇప్పటికీ కూడా నిన్న కూడా ఏదో స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నారు మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేము అండగా ఉంటున్నామని కానీ మాకున్నటువంటి సమాచారం ప్రకారం రేపు రాబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ప్రధాన ఎజెండా రఘురామకృష్ణరాజు గారిని ఎంపీగా తొలగించాలనేటటువంటి ఎజెండా మీదే 22 మంది లోక్సభలో 6 మంది రాజ్యసభలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్పితే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక్క ఇష్యూ మీద కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా లేరు అనేది సమాచారం అందరి దగ్గర ఉంది మరి ఈ రకంగా ఒక ఎంపీ వాళ్ళ పార్టీలో గెలిచినటువంటి ఒక ఎంపీనే ఈ రోజు డిస్క్వాలిఫై చేయడానికి వాళ్ళ తాలూకా రాజకీయ శక్తి అంతా కూడా లోక్సభలో ఉపయోగిస్తారనంటే మాకైతే నమ్మకం కలగట్లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద వాళ్ళు పోరాటం చేసి ఆపుతారని కాబట్టి మరొకసారి మేము నిర్దిష్టంగా తెలియజేస్తున్నాం జగన్ మోహన్ రెడ్డి గారి పోరాటానికి లీడ్ తీసుకోవాలి ఆయన ఈ రోజు సీఎం గా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి పిఎస్యు ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది మేము జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నాం ఆయనే గాని ఈ రోజు గట్టిగా నిలబడితే ల్యాండ్ అనేటటువంటిది స్టేట్ ఇష్యూలో ఉన్నటువంటి మ్యాటర్ అది ఆయన గట్టిగా నిలబడి మేము ల్యాండ్ ఇవ్వము ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తి రాష్ట్రానికి కూడా ఒక హక్కు ఉందని కేంద్రానికి గట్టిగా నిలబడి అడిగితే ఏ రకంగా కేంద్రం ముందుకు వస్తుందో అనేది ఈ రోజు మనం అందరం కూడా తెలుసుకోవాలి కాబట్టి అవకాశం ఉంది ఈయన గట్టిగా పోరాటం చేయడానికి అది చేయకుండా తూతూ మంత్రంగాని ఒక పోరాటాన్ని మరి మంట కలపాలనేటటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు అది మంచిది కాదన్నది కూడా వాళ్ళకి తెలియజేసుకుంటూ మా వరకు రాజకీయాలు పక్కన పెట్టి వైఎస్ఆర్ పార్టీ చిత్తశుద్ధితో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తామనంటే అన్ని రకాలుగా మేము సహకరించడానికి ముందుకున్నాం ఎంతవరకు మేము సహకరించడానికి ఉన్నామనంటే అవసరమైతే రాజీనామాలు చేస్తామనంటే మరొక ఆలోచన లేకుండా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి రాజీనామాలు కూడా మేము సిద్ధంగా ఉన్నామనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేము తెలియజేస్తున్నాం కానీ లీడ్ తీసుకోవాల్సినటువంటిది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈరోజు ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందనేది కూడా మేము తెలియజేసుకుంటున్నాం